ஸ்ரீ குருப்போ நம குருர் பிரம்மா குருர் விஷ்ணு குருர் தேவோ மகேஸ்வர குருர் சாட்சாத் பரபிரம்மா தஸ்மை ஸ்ரீ குருவே நம சாந்தாகாரம் புஜகசேனம் பத்மநாபம் சுரேஷம் விஸ்வாகாரம் ககனசதிருஷம் மேகவர்ணம் சுபாங்கம் லக்ஷ்மீகாந்தம் கமலநயனம் யோகிஹ்யானகமியம் வந்தே விஷ்ணும் பவபயஹரம் சர்வலோகைகநாதம் மேகசியாமம் பீதகவசேவாசம் ஸ்ரீவஸ்தாங்கம் கௌஸ்துபோத்பாஷிதாங்கம் புண்ணியோபேதம் புண்டரீகாயதாக்ஷம் விஷ்ணும் வந்தே சர்வலோகைகநாதம் மனோஜவம் மாருததுல்யவேகம் ஜிதேந்திரியம் புத்திமதாம் வரிஷ்டம் வாதாத்மஜம் வானரயது முக்கியம் ஸ்ரீராமதூதம் சிரசா நமாமி. ஓம் ஹம் ஹனுமதே நமோ நம. ప్రేక్షక మహాశయులందరికీ ఫిబ్రవరి 19వ తారీఖు 2022 శనివారము శుభోదయము. ప్లవనామ సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతువు మాఘమాసము బహుళ తదియ రాత్రి 10:18 వరకు ఉంటుంది. ఉత్తరా నక్షత్రము సాయంత్రము 5:26 వరకు ఉండి తదుపరి హస్తానక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది. సూర్యోదయము ఉదయము 6:29 సూర్యాస్తమయము సాయంత్రము 5:59 అమృత గడియలు ఉదయము 10:11 నుండి ఉదయము 11:49 వరకు ఉంటుంది. వర్జము రాత్రి 1:44 నుండి రాత్రి 3:18 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఈరోజు ఉదయం 8:20 మాత్రమే ఉంటుంది. రాహుకాలము ఉదయం 9:00 నుండి ఉదయం 10:30 వరకు ఉంటుంది. గులిక కాలము ఉదయం 6:00 నుండి ఉదయం 7:30 వరకు ఉంటుంది. యమగండము మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3:00 వరకు ఉంటుంది. విశేషంగా ఈరోజు ఘాతవారము అయినటువంటి రాసులు వృషభరాశి, సింహరాశి, కన్యరాశి, ఈ 3 రాసుల వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే శనివారం రోజున శనిగ్రహానికి కేతుగ్రహానికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు. కావున శనేశ్వరునికి ప్రీతికరంగా నలుపు రంగు వస్త్రంలో కిలోంబావ చొప్పున నల్ల నువ్వులు సద్బ్రాహ్మణునికి దానం చేయడం వలన ప్రాణపీడోపశాంతయే, ఎలాంటి ప్రాణహాని ఉన్నా కూడా తొలగిపోతుంది. అలాగే శనేశ్వరునికి ప్రీతికరంగా నీలం రత్నం ధరించడం వలన విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును. అలాగే శనేశ్వరుడు అధిపతి అయినటువంటి రాశులు మకర రాశి, కుంభరాశి, ఈ 2 రాశుల వారికి శనేశ్వరుడు అధిపతి కాబట్టి వీరు కూడా నల్ల నువ్వులు దానం చేసి నీలవ్రతం ధరించడం వల్ల విశేషమైన ఫలితము మీరు పొందవచ్చును. అలాగే మకర రాశి వారు జట్టిగా వృక్షాన్ని, కుంభరాశి వారు జమి వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని ధారలాగపోయడం వల్ల శనేశ్వరుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం కొద్ది వరకు తగ్గిపోతుంది. అలాగే 27 నక్షత్రములలో పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రములకు ఈ 3 నక్షత్రం వారికి కూడా శనేశ్వరుడు అధిపతి కాబట్టి వీరు కూడా నల్ల నువ్వులు దానం చేసి నీలవ్రతం ధరించడం వల్ల శనేశ్వరుని యొక్క ఏలినాటి శని ప్రభావం తొలగిపోతుంది. అలాగే పుష్యమి నక్షత్రం వారు రావి చెట్టును, అనురాధ నక్షత్రం వారు వకల వృక్షాన్ని, ఉత్తరాభాద్ర నక్షత్రం వారు మామిడి వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వలన విశేషమైన ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే కేతుగ్రహాన్ని ప్రీతికరంగా బూర్ద రంగు వస్త్రంలో కిలోంబావ చొప్పున ఉలువలు దానం చేయడం వలన జ్ఞానపీడోపశాంత అనగా ఎలాంటి మరుపుతనం ఉన్నా కూడా పొద్దున చెప్తే సాయంత్రానికల్లా మర్చిపోయే వారికి ఉలువల దానం చేయడం వల్ల జ్ఞానం అభివృద్ధి బాగా ఉంటుంది. విద్యార్థులు ముఖ్యంగా ఉలవలు దానం చేయడం వల్ల జ్ఞాపశక్తి బాగా పెరుగుతుంది, మంచి మార్కులతోటి ఉత్తీర్ణులు అయ్యే అవకాశం చాలా ఉంటుంది. అలాగే మహాగణపతి యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది.
మీకు ఇంకా జ్ఞాపశక్తి బాగా ఉండాలి అంటే మహాగణపతి పూజ కానీ సరస్వతి మాత పూజ కానీ అలాగే దక్షిణామూర్తి పూజలు కానీ ముఖ్యంగా హయగ్రీవ స్తోత్రము పారాయణ చేసుకునేటల మీకు జ్ఞాపశక్తి బాగా పెరిగి మంచి మార్కులతోటి ఉత్తీర్ణులు అవుతారు. ఇది జగమెరిగిన సత్యము, గమనించగలరు. అలాగే కేతుగ్రాని ప్రీతికరంగా వైఢూర్యం రత్నం ధరించడం వలన మీకు కేతు యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది, గమనించగలరు. శనివారం రోజున ముఖ్యంగా దేవతలలో శ్రీమన్నారాయణ స్వరూపమైనటువంటి దశావతారాలలో ఏ ఒక్క అవతారాన్ని మీరు పూజించినట్లు అనగా రాముడు కానీ కృష్ణుడు కానీ లక్ష్మీనరసింహస్వామి కానీ మొదలగు దేవతలకు ఎవరినైనా కూడా మీరు ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించుకుని స్వామివార్లకి ప్రీతికరంగా విష్ణు సహస్రనామతో స్తోత్రములతోటి తులసి అర్చన కానీ అలాగే పుష్పార్చన కానీ జరిపించుకునేలా ఇలాంటి గడ్డు సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. త్రిమూర్తులలో పరిపాలకుడైనటువంటి శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది. ఏ ఇంటిలో అయితే ప్రతినిత్యము విష్ణు సహస్రనం గానము జరపబడుతూ ఉంటుందో ఆ ఇల్లు శ్రీమన్నారాయణకి నిలయము కావున విష్ణు సహస్రనం పారాయణ చేయండి, అన్నింటా మీకు జయం చేకూరుతుంది. అలాగే శనివారం రోజున విశేషంగా ఆంజనేయ స్వామివారికి అభిషేకాలు జరిపించవచ్చును. సింధూరంతోటి సింధూరం ధరింపజేయవచ్చును, వడమాల ధరింపజేయవచ్చును, అట్టి పనులతోటి అర్చన కానీ తులసిమాలతోటి అర్చన కానీ జరిపించుకునేట సుందరకాండ పారాయణ చేసుకునేట హనుమాన్ చాలీస పారాయణ చేయడం వలన హనుమాన్ రక్షాస్తోత్రంతో కానీ ఆంజనేయ స్వామి దండకంతో కానీ అష్టోత్తర శతనామాలతో కానీ ఆంజనేయ స్వామిని పూజించినట్ల సకల భయాందోళనలన్నీ కూడా తొలగిపోతాయి. శాకిని ఢాకిని గాలి దయ్యంబులన్నీ కూడా పారిపోయి ఆంజనేయ స్వామి సర్వదా మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు, గమనించగలరు. అలాగే శనివారం రోజున ముఖ్యంగా శనేశ్వరుడు అధిపతి అయినటువంటి రాసులు మకర రాశి వారికి, కుంభరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసం నందున మకర రాశి వారికి చేయువృత్తి వ్యాపారాలంతా కూడా ఫలించవు. చాలా జాగ్రత్తగా ఉండాలి, అన్నింట మీకు అపజయమే ఉంటుంది, అన్నింట విరోధాలే ఉంటాయి. అలాగే కుంభరాశి వారు కూడా ఈ మాసం నందున అంతా వృత్తి వ్యాపారాలన్నీ కూడా కలిసి రావు, అన్నింటి అపజయమే ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి ముందుకు అడుగు వేయాలి, జాగ్రత్తగా ఉండాలి. జై శ్రీమన్నారాయణ, ఓ నమశివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.